ఈ మార్గంలో మేమందరూ కూడా నీలో నడుచుకుంటే సహాయం దయచేయండి ప్రభా. ఎక్కలేనంతైతే నేను కొండపైకి తీస్తానని సెలవిచ్చి ఉన్నావు తండ్రి. ఇగో కష్టాలు, ఇరుకుళ్ళు, ఇబ్బందులు, అనారోగ్యాలు, అప్పుల భారాల్లో నాయన తండ్రి చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారు ప్రభా. నాయన అయ్యో వివాహాల కొరకు నాయన, గర్భఫలాల కొరకు నాయన, ఐక్యత లేక తండ్రి నాయన, ఎన్నో రకరకాల అనారోగ్యాలు తండ్రి నాయన, ఎన్నో రకరకాల నాయన ఆటుపోట్లు ప్రభా. నాయన అయ్యా ఎవరికి చెప్పుకున్న తీరక ప్రభా, నీకు చెప్పుకోవాలని నీకు ఎంత చేస్తున్నాయినా అయ్యా మరుపెడుతూ ఉన్నారు ప్రభా. నాకు మరుపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాన్న ప్రభా. అయ్యా గ్రహింపలేని గొప్ప సంగతులు గౌరవమైన సంగతులు తెలియజేస్తానన్నా తండ్రి. మునిపటి కంటే అధికమైన మేలు చేస్తానన్నా ప్రభా. అయ్యా ప్రతి బిడ్డ పట్ల నేనని కార్యం జరిగించండి ప్రభా. ఏదో ఒక కార్యం చేయక ఎవరు తిప్పగలరన్నావు ప్రభా. అవును ప్రభు, నువ్వు మూస్తే ఎవరు తెరవలేరు ప్రభా. నాయన నువ్వు తెరిస్తే ఎవరు ముయ్యలేరు ప్రభా. నాయన నువ్వు చేసి సప్తనైనా శక్తిగల నామానికి నీకు అందరాని ప్రభా. నాయన మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న పిల్లలకి వివాహాల ద్వారా తెరిచినటువంటి ఆశీర్వదించండి. భార్యించండి ప్రభా, గర్భవల లేక బాధపడుతున్నారు తండ్రి. నాయన మీ యొక్క నామలు గర్భాన్ని తెరవండి, తెరిచిన గర్భాన్ని నిలబెట్టండి, నిలబెట్టిన గర్భాన్ని దీవించండి బాబు. నాయన ప్రసవ వరకు నీ కోపాలు కంచివేసి మంచి బిడ్డలు ప్రసవ సమయం దయచేయండి. అలాగే నేను చిన్నపిల్లల చదువులో తోడుకొని స్కూల్ తెరిచినారు, అలా కావాల్సినవి కూడా సంపూర్చాను. నేను హై స్కూల్ పిల్లలు కావాల్సినవి సంపూర్చాను. నేను 10th క్లాస్ పిల్లలు కావాల్సినవి సంపూర్చాను ప్రభా. కాలేజ్ పిల్లలు కావాల్సినవి సంపూర్చాను. అలాగే తొమ్మిది ఉన్నాడు ప్రభా, తొమ్మిది విషయాలు కూడా మీరు వేయించండి ప్రభా. తొలి బిడ్డ ఉన్నాడు ప్రభా, ఆ విషయాలు కూడా తండ్రినైనా జాబ్ పట్ల ద్వారా తెరవండి ప్రభా. ఇంకా ఎవరైతే జాబ్ కొరకు ఎదురు చూస్తూ ట్రైనింగ్ అవుతూ ఉన్నారు, కోర్స్ నేర్చుకుంటూ ఉన్నారు తండ్రి, సేవలు సరిపోక ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా. నైనా సహాయం దయచేయండి. పనులు లేని వాళ్ళు